డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషలిస్ట్. ఇక చూసినట్లయితే మనకి సార్ ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో 12 లాస్ ఉన్నాయి విశ్వంలో అని చెప్పడం జరిగింది. వాటి గురించి సార్ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రీవియస్ ఎపిసోడ్ ఇందాక ఇంట్రోలో చెప్పిన విధంగా మీరు 12 లాస్ గురించి చెప్పడం జరిగింది. అయితే అవి ఏంటి, అవి ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి, లైఫ్లో మనల్ని ఏ టైంలో ఏది మనల్ని ఆటోమేటిక్గా మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట. చాలా మంది వాటిపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఏంటి ఏంటి అని చెప్పేసి. అవి మీ మాటలో వినాలని అనుకుంటున్నాము. ష్యూర్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, సో చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక క్లారిటీ ఉంది, ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే కొంతమందికి లా ఆఫ్ వైబ్రేషన్ మీద క్లారిటీ ఉంది, ఓకే, దీస్ ఆర్ గుడ్. బట్ ఈ అనంతమైన విశ్వానికి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. ఈ లాస్ గురించి ఇన్ డెప్త్ నార్మల్గా మనం అడ్వాన్స్డ్ క్లాసెస్లో, బయట ఫిజికల్గా జరగబోయే స్పెషల్ క్లాసెస్లో కానీ, ఆన్లైన్ క్లాసెస్లో కానీ చెప్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. సో యూనివర్సల్ లాస్, ఫస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్. లా ఆఫ్ డివైన్ వన్నెస్ అనేది ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యునో, ఈ మనిషి జన్మ మనం తీసుకున్నాక మనకి కంటికి ఎదురయ్యే ప్రతి వ్యక్తితో కూడా మనకు కనెక్షన్ ఉంది. ఇంతకుముందు పూర్వజన్మ యొక్క కర్మ ఏదో ఉండిపోయి ఉంటుంది. ఇఫ్ నాట్ ఈరోజు మనం కలిసిన్నాము అంటే ఏదో జన్మలో ఏదో ఒక రుణం మీకు నాకు ఉండిపోయింది. ఓకే, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి నేను ఇలా కనెక్ట్ అవుతా ఉన్నాను, మీరు ఇలా కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళకి మనకి ఏదో ఇంతకుముందు జన్మలో ఏదో కర్మ ఉండిపోయింది. సో ఈ విశ్వంలో మన కంటికి ఎదురయ్యే ప్రతి వ్యక్తి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకి ఏదో ఒక తెలియని బంధం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మీరు అందరూ తెలుసుకోవాలా. ఎందుకంటే ఎప్పుడైతే అనంతమైన విశ్వం గురించి మీరు ఇంకా 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 తెలుసుకుంటారో, విశ్వం ఇంకా 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 బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. విశ్వం ఎప్పుడు ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తో మీరు జస్ట్ అనుకోవడమే లేదు, ఇట్లా 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 ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసేయచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో ఇప్పుడు ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంది, మీరు కంటికి కనిపించే ప్రతి వ్యక్తికి ఒక మీకు కనెక్షన్ ఉంది అన్నప్పుడు మనం ఏం పంచుకోవాలి? ఈగోస్ని పంచుకోవాలా? లవ్ని పంచుకోవాలా? అందుకే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మన ఎవరినైనా ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు మనతో మనం ఒక్కసారైనా ప్రేమలో పడాలి అని చెప్పుకున్నాం. సో సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్, అలానే కంటికి కనిపించిన ప్రతి వ్యక్తికి స్ప్రెడ్ని లవ్ చేయగలగాల. ఎందుకు అంటే వాళ్ళకి మనకు ఒక ప్రాపర్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ లా ఈజ్ లా ఆఫ్ వైబ్రేషన్. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఈ ప్రపంచంలో ఉన్న, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉన్న ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెర్సిడీస్ బెంజ్ కార్ని మీరు మేనిఫెస్ట్ చేద్దాం అనుకోండి, దానికి ఒక హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీకి మీకు రీచ్ అవ్వాలంటే మీకు హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉండాలి. ఎప్పుడైతే మీ యొక్క వైబ్రేషన్ మీ యొక్క డ్రీమ్కి, డిజైర్కి, మీ కోరికకి మ్యాచ్ అవుతుందో మీ ముందు ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇట్స్ సైన్స్ అండి, ఇవేమి మ్యాజికల్ కావు. ప్రతిదానికి రీజన్స్ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. సో లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తా ఉందంటే మనలో కూడా ఒక నిగూఢమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి మనలో ఉంది. ఆ శక్తికి ఒక హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మనలో ఉన్న ఎనర్జీని, మనలో ఉన్న వైబ్రేషన్ మనం బయటకు తీయగలిగితే ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఏదైనా అచీవ్ చేయ, జస్ట్ అనుకోవడమే అంతే. ఆ కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్. ఏదైనా మీరు సాధించగలరు. ఎప్పుడు మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని, అనంతమైన వైబ్రేషన్స్ని మీరు బయటకు తీయాల. ఎలా? సబ్జెక్ట్లో అదే మీరు నేర్చుకుంటా ఉన్నారు. అండ్ లా ఆఫ్ కరస్పాండెన్స్, యువర్ ఎక్స్టర్నల్ రియాలిటీ ఈజ్ అ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ స్టేట్. మీరందరూ మీ మైండ్లో దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారో అదే బయట మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు లోపల మంచి గురించి ఆలోచిస్తే మీకు జరగబోయేదంతా కూడా మంచే, చెడు గురించి ఆలోచిస్తే మీకు జరగబోయేదంతా కూడా చెడే. సో మీరు ఇంటర్నల్గా దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా, హ్యాపీగా, కృతజ్ఞత భావంతో ఉండండి అని ఇంతకుముందు చాలాసార్లు ఎందుకు మాట్లాడుకున్నాం మనం? ఎందుకంటే యువర్ ఇంటర్నల్ స్టేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎక్స్టర్నల్ రియాలిటీ. మీరు లోపల ఏదైతే అనుకుంటారో, మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే మెసేజ్ ఇస్తారో అదే మీకు బయట రియాలిటీగా ఉంటుంది. సో అందుకే చెప్తా ఉన్నా, 80-90% మీ థాట్స్ అన్ని హ్యాపీనెస్తో, పీస్ఫుల్నెస్తో, అబుండెన్స్తో, యూనో, వాటితో మీరు ఫిల్ చేయండి. ఆటోమేటిక్గా మీరు వాటిని అట్రాక్ట్ చేస్తారు. ఇట్స్ ఎ లా, అదొక రూల్, అదొక శాస్త్రం, మీరు ఫాలో అవ్వండి. అండ్ ఫోర్త్ వన్ లా ఆఫ్ అట్రాక్షన్.
లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టు. యువర్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్లీ అట్రాక్టింగ్ థింగ్స్ దట్ ఆర్ ఎ వైబ్రేషనల్ మ్యాచ్ ఫర్ ఇట్. అంటే మనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏమి చేస్తుందంటే ఏ వైబ్రేషన్స్ని మనం బయటకు రిలీజ్ చేస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వైబ్రేషన్స్ని మనం బయటకు రిలీజ్ చేస్తాం అనుకోండి, ఏమి అట్రాక్ట్ చేస్తాము? నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తాం. పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం రిలీజ్ చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ని అట్రాక్ట్ చేస్తాం. అందుకే ఎక్కువ ఎఫర్మేషన్స్ ఎందుకు చేస్తామో, బయటికి ఎప్పుడైతే మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ని బయటకు మనం రిలీజ్ చేస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తాము. దాన్ని అంటాం లైక్ అట్రాక్ట్స్ లైక్ అని. అండ్ యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఓకే, నీకేమి కావాలో నువ్వు అది అట్రాక్ట్ చెయ్యు. నువ్వు దేన్ని కలిగి ఉంటావో దాన్ని అట్రాక్ట్ చేస్తావు. అందుకే చాలాసార్లు చెప్పున్నాను, ఐ వాంట్ టు బై బుల్లెట్ అని చెప్తే బుల్లెట్ రాదు, ఐ హ్యావ్ బుల్లెట్ అని చెప్పాల. ఐ హ్యావ్ బుల్లెట్ ఆల్రెడీ, నేను బుల్లెట్ వెహికల్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పాల. ఏదో ఒక రూపంలో వస్తుంది, గిఫ్ట్ రూపంలోనో, ఏదో జాబ్ వస్తుంది, శాలరీ హైక్ వస్తుంది, తీసేసుకుంటాను. అవకాశాలు వస్తాయి. మళ్ళీ ఇంట్లో కూర్చొని మఠం వేసుకొని సాధువుల్లో కూర్చుంటే డోర్ నాక్ చేసి ఏది మీ ఇంట్లోపలికి రాదు. కార్యాచరణ, యాక్షన్, పని ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్లోనే లాస్ట్ 6 వర్డ్స్ ఏంటి? ACTION, యాక్షన్. యాక్షన్ అంటే పని. యాక్షన్లో ION తీయండి, యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి? కలిగి ఉండడం. ఇప్పుడు నేను ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నానో అది ఆల్రెడీ నేను కలిగి ఉన్నట్టు యాక్ట్ చేయాలా. యాక్ట్ చేస్తూ యాక్షన్లోకి వెళ్ళాలా. యాక్ట్ చేస్తూ యాక్షన్లోకి వెళ్తే భగవంతుడు రిజల్ట్ ఇస్తారు. వండర్ఫుల్, గ్రేట్. అండ్ ఫిఫ్త్ లా వచ్చేసి లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. సార్, ఇన్ని లాస్ ఉన్నాయి కదా బేసిక్గా, సో అప్కమింగ్ వర్క్షాప్ ఏదైతే ఉందో, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్ 14 జరగబోయేది. ఎస్, ఆన్లైన్ అండ్ ముఖ్యంగా జూమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా వీటన్నిటిపై వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు వరకు ఇది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, రకరకాల పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క లా యూజ్ చేస్తారా, లేదంటే ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నామంటే, వంశీ నెవర్ అండ్ ఎవర్ గివ్ థిరిటికల్ స్టఫ్. ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నా వాళ్ళందరితో. ఎవరైతే జూమ్ కాల్కి అటెండ్ అవుతా ఉన్నారో వాళ్ళందరూ ప్రాక్టికల్గా ఇవన్నీ రియలైజ్ అవుతారు. ఒకరు రియల్ ఎస్టేట్లో మీరు గ్రో అవుదాం అనుకుంటున్నారా, ఆపర్చునిటీ మీ కొరకే. స్టూడెంట్గా ఉండి మీరు లైఫ్లో గ్రో అవుదాం అనుకుంటున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. ఏదో ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా మీరు, మీ కొరకే ప్రోగ్రామ్. ఒక హౌస్ వైఫా, మీ కొరకే. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూరా, మీ కొరకే. మీరు ఒక జాబ్ని మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీ కొరకే. ఈ భూ ప్రపంచం మీద మీరు మనిషి జన్మ తీసుకున్నారు అంటే ప్రోగ్రామ్ మీ కొరకే. ఇక్కడ కంప్లీట్ థియరిటికల్ సబ్జెక్ట్ ఇవ్వం మనం, ఇలాంటి దగ్గర వాళ్ళకి సబ్జెక్ట్ని ఇస్తూ ఉన్నాం. ప్రోగ్రామ్స్లో కంప్లీట్ ప్రాక్టికల్, వాళ్ళ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికే వైబ్రెంట్ వంశీ వచ్చిన్నారు. వాళ్ళ మైండ్ని ఒక పాజిటివ్తో ఫిల్ చేయడానికే వైబ్రెంట్ వంశీ వచ్చిన్నారు. వాళ్ళు ఏమైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో అవి అవ్వకుండా కొన్ని బ్లాకింగ్స్ ఉన్నాయి, ఆ బ్లాకింగ్స్ని క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ కొట్టేసినట్టు వాళ్ళ మైండ్ నుంచి బైక్ ట్రిక్ కొట్టేయాలి. దట్స్ అవర్ ఎజెండా. ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకి. ఓకే, అండ్ లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్, దిస్ ద ఫిఫ్త్ లా. ఇన్స్పిరేషన్ విల్ కమ్ అబౌట్ వెన్ యూఆర్ అలైన్డ్ విత్ హూ యు ఆర్. చాలామంది యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలి, ఎలా మమేకం అవ్వాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ యూనివర్స్తో మనం మమేకం అయ్యే ముందు మనతో మనం మమేకం అయ్యాం అవ్వాలి. దాన్నే బ్రెయిన్ అండ్ హార్ట్ కోహరెన్స్ అని అంటారు. అంటే మన బ్రెయిన్ ఒకటి చెప్తుంది, మన హార్ట్ అని చెప్తుంది. బ్రెయిన్ నీకు అది వద్దు అని చెప్తే హార్ట్ కావాలి అంటుంది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? చాలా మందికి డౌట్. ఆ డౌట్స్కి సొల్యూషన్స్ మన ప్రోగ్రామ్లో దొరకపోతా ఉన్నాయి. ఓకే, అండ్ లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్లీ ఎవోల్వింగ్ ఆర్ ఫ్లక్చువేటింగ్. అంటే ఎనర్జీ క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని ఇలా మన మైక్రోస్కోప్ జూమ్లో పెట్టి చెక్ చేస్తే ఎవ్రీథింగ్ ప్రోటాన్స్, ఆటామ్స్తో తయారై ఉంది. ఇది ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది, ఇలా ఉండదు, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఎనర్జీ అనేది ప్రతిసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలా, లైట్ ఎలా ఆన్ అవుతుంది, స్విచ్ చేస్తే ఆన్ అవుతా ఉన్నాం. విచ్ మీన్స్ ఆ కాపర్ వైర్లో ఏం పాస్ అయ్యింది? ఎనర్జీ పాస్ అయ్యింది. ఆ ఎనర్జీ క్రియేట్ అయిందా, డిస్ట్రో అయిందా? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. స్విచ్ చేసాం, అక్కడ నుంచి త్రూ వైర్ ట్రాన్స్ఫార్మ్ అయింది. సో ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్. అసలు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే అసలు చాలా మందిలో శక్తి ఉందని ఎవరికి తెలియదు. మనం ప్రోగ్రామ్స్ చేస్తుందే దానికి. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, మీ అందరిలో అనంతమైన శక్తి ఉంది. మీ లోపల ఉన్న శక్తిని మీరు బయటకు తీయగలిగితే గేమ్ క్లోజ్. లైఫ్ అనే గేమ్లో మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. అండ్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము అంటే ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నారు అంటే ఒకప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే. ఇప్పుడు మీరు ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నారన్న ఒకప్పుడు మీరు తీసుకున్న నిర్ణయమే. వాళ్ళకి వీళ్ళకి బ్లేమ్ చేస్తే జాంతానే రిజల్ట్ రాదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో కిందన పడింది ఎందుకు? నేను విడిచిపెట్టాను కాబట్టి కింద పడింది. సో నేను విడిచిపెట్టడం కాజ్, కిందన పడింది ఎఫెక్ట్ అయ్యింది. సో బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటాం. అంటే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో
అవి ఆల్రెడీ మనకు రిజల్ట్ వచ్చేసినట్టు మనం ఎఫెక్ట్ అయిపోవాలా. ఎప్పుడైతే ఆల్రెడీ మనం ఆ జాబ్ని కలిగి ఉన్నామని ఎఫెక్ట్ అవుతామో దాని కొరకు కాజ్ విశ్వం తయారు చేసుకుంటుంది. సో చాలా మంది కాజ్ మీద ఫోకస్ చేస్తారు, నో ఎఫెక్ట్ మీద ఫోకస్ చేయాలి. అది ఎలా అన్నది మనం క్లాసెస్లో చెప్పబోతా ఉన్నాం. అండ్ లా ఆఫ్ కాంపెన్సేషన్, వాట్ యు గివ్ టు అదర్స్ షెల్ బి గివ్ టు యూ. మనం బయట వాళ్ళకి ఏమైతే ఇస్తామో అంతకు మించి తిరిగి మనకు విశ్వం ఇస్తారు. సో ఏమివ్వాలి, మంచి జరగాలి అంటే ఏమివ్వాలి, మంచినే ఇచ్చేస్తా ఉన్నాం మీ అందరికి. నేర్చుకోండి, ఈ విశ్వం గురించి తెలుసుకోండి, లైఫ్లో ఆచరణలో పెట్టండి, ధనవంతులు అవ్వండి. అండ్ ఈ ఎర్త్ అనే మనం ఇంటికి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం కదా, ఇప్పుడు ఈ ఎర్త్ అనే ప్లానెట్లో మనకంటూ ఒక ప్లేస్ ఉంది బ్రతకడానికి, మరి దానికి రెంట్ మనం పే చేయాలేదా, దానికి ట్యాక్స్ మనం పే చేయాలా లేదా? ఆ ట్యాక్సే, ఆ రెంటే ఇతరులకు మనం చేసే హెల్ప్. ఓకే ఓకే, ఆ రెంట్ పే చేయాలా, దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ వే. అండ్ లా ఆఫ్ రిలేటివిటీ, ప్రతిదానికి ఒక రిలేషన్ ఉంటుంది. మనలో చాలా నిజం ఉంటుంది, ఆ నిజాన్ని మనం బయటికి చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పలానా కారు కావాలని డ్రీమ్ ఉంటుంది, కానీ ఎఫిర్మేషన్ చాలామంది చేయరు, ఎందుకు నమ్మకం లేదు. మనకి ఏమి కావాలి అన్న నిజాన్ని మనం బయటికి ఎప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తామో అప్పుడు యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే ఓకే. అండ్ లా ఆఫ్ పొలారిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాళం కప్ ఉంది, తాళం కప్ తయారు చేసినట్టు చెవి తయారు చేస్తాడా లేదా? డెఫినెట్లీ. సో ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుందా లేదా? డెఫినెట్లీ. ఐఎమ్ హియర్ యాజ్ ఎ సొల్యూషన్ ప్రొవైడర్, ఐఎమ్ హియర్ యాజ్ అన్ యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. మీకున్న ప్రతి ఛాలెంజ్కి, ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంది. ఐఎమ్ రెడీ టు గివ్ ద సొల్యూషన్, ప్రొవైడెడ్ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా, మారడానికి రెడీగా ఉండాలా, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉండాలా, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మీరు రెడీగా ఉండాలా. అదే లా ఆఫ్ పొలారిటీ అన్నమాట. మీకు ఏదైనా అబ్స్టేకల్ ఉందా, యూనివర్స్ ఆల్రెడీ ఆపర్చునిటీ ఇచ్చే ఉంటుంది. జస్ట్ ఎరుకుతో ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండి ఆపర్చునిటీ ట్రాక్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ రిధమ్, రిధమ్ ఏంటి అంటే మనకి నాలుగు కాలాలు ఉన్నాయి, ఎండాకాలం తర్వాత ఇంకో కాలం డెఫినెట్గా వస్తూనే ఉంటుంది. ఇందా సేమ్ ఈరోజు ఛాలెంజ్ వచ్చింది అంటే రేపు పొద్దున పెద్ద సక్సెస్ యూనివర్స్ ఇవ్వబోతా ఉంది, మనకి జస్ట్ పరీక్షలు పెడతా ఉంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ రిధమ్. అండ్ లా ఆఫ్ జెండర్, కపుల్కి చెప్తా ఉన్నా, హస్బెండ్ అండ్ వైఫ్ సీక్రెట్, ఇది టాప్ సీక్రెట్ వీఆర్ రివ్యూలింగ్. కపుల్గా కూర్చొని ఎఫిర్మేషన్స్ చేసిన, విజువలైజేషన్స్ చేసిన, మనీ మెడిటేషన్స్ చేసిన అద్భుతమైన రిజల్ట్స్ వస్తారు సింగిల్గా కంటే. ఎందుకంటే రెండు ఎనర్జీస్ కలవబోతా ఉన్నాయి, విచ్ మీన్స్ డబుల్ ఎనర్జీ, రిజల్ట్ ట్రిపుల్ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి, మీ ఆయన వినట్లేదా, అబ్సల్యూట్లీ ఫైన్. ఏమని, నా హస్బెండ్ అన్నిటికీ నాకు యాక్సెప్ట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఆటోమేటిక్గా మీ హస్బెండ్ మీతో ఎలైన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు చేస్తూ ఉన్నారు, మీ మిస్సెస్ గారికి ఈ సబ్జెక్ట్ మీద డౌట్ ఉందా, మీరు చెప్పండి, నా బెటర్ హాఫ్, నా మిస్సెస్ నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఆటోమేటిక్గా మిస్సెస్ హస్బెండ్కి ఎలైన్ అవుతారు. ఒకటే చెప్తా ఉన్నా, కప్పులు అయితే కనుక హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, ఎఫిర్మేషన్స్, ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ కలిపి ఇంప్లిమెంట్ చేస్తే కపుల్గా రిజల్ట్ డబుల్ అవుతుంది. వండర్ఫుల్. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్స్ చెప్తున్న సీక్రెట్. దీస్ ఆర్ ద 12 లాస్. వండర్ఫుల్ సార్. సో వన్స్ అగైన్ 14th ఏప్రిల్ జరగబోయే మన క్లాస్ ఏదైతే ఉందో అది ఎలా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఆ క్లాస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి? ఎస్, నాకు వచ్చిన అప్డేట్ లైక్ ఎంప్లాయీ నుండి నాకు వచ్చిన మెయిల్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యి ఉన్నాయి. ఓకే, దట్స్ ద వెరీ గుడ్ సైన్. ఎందుకంటే లోక కళ్యాణం కొరకు మనం అడుగులు వేస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు దాగున్న యూనో సీక్రెట్స్ అన్నింటినీ కూడా ఓపెన్గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు ఈ ప్రోగ్రాము అంటే మనమందరం హ్యూమన్ బీయింగ్స్గా జన్మం తీసుకున్నా ఉన్నాం, మనలో లాట్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, అవి బయటకు తీయడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాం. మనిషి జన్మ తీసుకున్నాక సక్సెస్ అవ్వడానికి మనం డిజర్వ్డ్, మిలీనియర్స్ అవ్వడానికి మనకు అర్హత ఉంది, లైఫ్లో ఏదైనా మనం సాధించగలం, మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని అంటున్నారు కదా, అదే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే. మీరు ఏమి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, మీకు ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా జస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, మీ జాబ్, బిజినెస్, ఏమైనా సరే వన్ టైం సొల్యూషన్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎలా రావాలి అన్నది టాప్ సీక్రెట్స్ అన్నది ఈ ప్రోగ్రామ్లో మనం లాంచ్ అయిపోతా ఉన్నాం. సో వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు పార్టిసిపేట్ చేసి సొల్యూషన్ పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.